ధనుసు రాశిలో జన్మించిన వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, చేపదులు తీర్చివేస్తారు, రుణాలు తీర్చివేస్తారు, విదేశీయాల సంబంధాల విషయాలు లాభిస్తాయి, విదేశాల్లో చదువుకోవాలనుకునే కోరిక నెరవేరుతుంది, విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ప్రతి విషయంలో కూడాను మానసికమైన ఒత్తిడి, శారీరకమైన ఒత్తిడి మాత్రం తప్పదు. ఈ రాశి వాళ్ళకు కూడాను ఏలినాడు నడుస్తుంది కాబట్టి అఘోర బాసుపుధోమం చేయించడం చెప్పదగినటువంటి సూచన. వివాహ శుభకార్యాల విషయంలో మీ అంచనాలు నెరవేరుతాయి, మంచి సంబంధం కుదురుతుంది. సంతాన సంబంధాల విషయాల్లో విద్యాపరంగా కానివ్వండి, వైద్య విద్య పరంగా కానివ్వండి, ఐఐటి పరంగా కానివ్వండి, చార్టర్డ్ అకౌంటెన్సీ పరంగా కానివ్వండి, మంచి ఫలితాలు పొందగలుగుతారు. కుటుంబంలో మరొకరి సంపాదన మొదలవుతుంది, ఇది మీకు ఎంతగానో అండగా ఉంటుంది. మాట వెనుకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్లే మిమ్మల్ని ప్రేమగా చూస్తారు, వాళ్లే చక్కగా బుద్ధిమంతులాగా తయారయ్యి మంచి మార్కులు సాధిస్తారు, మీ మానసిక సంతోషానికి కారణమవుతారు. పెళ్లి కానటువంటి ఆడపిల్లల విషయంలో కొంత దిగులుంటుంది. ఉద్యోగం రానటువంటి మగపిల్లల విషయంలో మగపిల్లవాడి విషయంలో కొంత దిగులుంటుంది. ఆ రెండు దిగుళ్ళు కూడాను ఈ వారం తీరిపోతాయి, అందుకు పరిష్కార మార్గాలు భగవంతుడు చూపిస్తాడు. అంతా మంచే జరుగుతుంది, సంబంధము కుదురుతుంది, ఉద్యోగము వస్తుంది. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు ఏవైతే ఉన్నాయో అవి గుట్టుగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. మీరు పెద్ద పెద్దగా మాట్లాడి ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకోవడం వల్ల ఆ ప్రభావం పిల్లల మీద పడే అవకాశం ఉంది. మీరేదైనా మాట్లాడదలుచుకుంటే పిల్లలు లేనప్పుడు మాట్లాడుకోండి, మీ ఇంట్లో పనివాళ్ళు లేనప్పుడు మాట్లాడుకోండి, లేకపోతే గదిలోకి వెళ్ళి గడేసుకొని కూర్చొని మీ సమస్యలు ఏంటో చర్చించుకోండి. అంతేకాని పిల్లల ముందు పనివాళ్ళ ముందు అనవసరమైనటువంటి రచ్చ చేసుకోవడం వల్ల మీ ప్రతిష్ట దెబ్బతింటుంది. ప్రతిష్ట పోతే పోయింది, పిల్లల మానసిక పరిస్థితి దెబ్బతింటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు చీటికి మాటికి భర్తను విసిగించడం, మా ఇంటికి వెళ్ళిపోతాను, పుట్టింటికి వెళ్ళిపోతానని చెప్పటం, ఎన్ని చేసినా కానీ మీరేమీ చేయట్లేదని చెప్పని ఆరోపణలు వేయటం, ఏదో ఒక నిందారోపణలు, మీరు అమ్మాయిలతో తిరుగుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, మీకు పరిస్థితులతో సంబంధం ఉంది అని ఇట్లాంటి గుడ్డగాచి బీదేయటం, నన్ను ప్రేమగా చూడటం లేదని చెప్పని ఓ గుడ్డగాచి బీదేయటం, సినిమాలు లేవు, షికారులు లేవు, ఏమీ లేదు, 24 గంటలు గొప్పలో పడుతూ వస్తున్నాను, నాకంటే జైల్లో ఉన్నవాడు నయం అని చెప్పని బాధపడటం, ఇలాంటి లేనిపోనివన్నీ ఊహించుకొని సంసారాన్ని ఈ రకంగా చీకాకుమయం చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన కానే కాదు. ఇది కొంతమందికే వర్తిస్తుంది, అందరికీ కాదు. ఏది ఏమైనా ప్రేమాస్పదమైన హృదయంతోటి భార్యాభర్తలు కలిసి చక్కగా నడిస్తే అనుకూల ఫలితాలని బాగా సాధించగలుగుతారు. సమాజంలో మీ స్థాయి బాగుంటుంది, పిల్లల యొక్క భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. ఎవరితోనూ ఒక మాట అనిపించుకోకుండా చక్కగా మీరు ఉండగలుగుతారు. కనుక మీకున్నటువంటి అభిప్రాయ భేదాలు ఏవైతే ఉన్నాయో వాటిని సామరస్యంగా పరిష్కరించుకొని అన్యోన్యంగా ఉండటం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శనివారం కానీ ఆదివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి.